ఈ మధ్య కాలంలో ఏదో ఖాళీగా ఉండలేక అన్నట్టు అనవసరంగా ఐస్ క్రీమ్ సిరీస్ తీసి పరువు పోగొట్టుకున్న వర్మ మెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. ఆల్రెడీ వంగవీటితో తన క్వాలిటేటివ్ అవుట్పుట్ని అందిపుచ్చుకున్న వర్మ త్వరలో ఇంటర్నేషనల్ మూవీని తెరకెక్కించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. న్యూక్లియర్ అనే పేరుతో వరల్డ్ వార్ 3 నేపథ్యంలో సినిమా నడుస్తుంది. ఇండియాతో పాటు అమెరికా, చైనా, రష్యా, ఎమెన్లలో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాని 340 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. వర్మ ప్రొడక్షన్ హౌస్ అయిన కంపెనీతో పలు సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న సిఎంఏ గ్లోబల్ ఈ న్యూక్లియర్ సినిమాని నిర్మిస్తుంది. ఇంటర్నేషనల్ మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్లాట్ రెడీ చేసుకున్న ఈ సినిమాను అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ టాప్ యాక్టర్స్ తో అద్దరిపోయే విజువల్ గ్రాండియర్ తో తీర్చిదిద్దనున్నాడు. ఈ అనౌన్స్మెంట్ తో వర్మ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అంటూ ఆనందపడుతున్నారు ఆయన అభిమానులు. మన లేరు, మన నివ్వను, శివ ధనుర్భంగ దోషి అయిన నీ కుమారుని రమ్మను.